जिला कलेक्टर तो पाटू अधिकार लो आदेश चिन्ह पड़ गए हैं। सिसिला पटना लो जरूर तुमना डबल बेडरूम इंडा निर्माण पर लो नत्र रखना साबुत ना एनी सीपीएम नायक लो मोशम रमेश पेट पर ना लो मार्च पदिहेन लो पुरे डबल बेड लो इंडा निर्माण लो पूर्ति चेसी लब्धिदार लको अंदर जया रहना कलेक्टर निबंधन लो कोड़ा बेकार तर चेस्तु कॉन्ट्रैक्टर रिलेशन वही सुनना रणी सुंदर बंगा मोशम रमेश ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా డబుల్ బెడ్రూమ్ ఇంట నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. సీఎం పార్టీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను ఎంతవరకు పనులు జరుగుతాయని సందర్శించడం జరిగింది. ఇప్పటివరకు పెద్దకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ సంబంధించి రోడ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. మరి గతంలో ప్రభుత్వం కలెక్టర్ కేటీఆర్ గారు వాళ్ళు జనవరి 15 వరకే మొత్తం మిగిలిన డబుల్ బెడ్రూమ్ సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాం. సంక్రాంతి లోపలనే డబుల్ బెడ్రూమ్లు పేదలకు అందిస్తామని తెలియడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ గారు కూడా అప్పుడు పనులు పూర్తి కాకపోవడంతో ఫిబ్రవరి 15 వరకు మొత్తం పనులు చేసి పేదలకు అందిస్తామని తెలియడం జరిగింది. మరి ఇప్పుడు ఏప్రిల్ మార్చి మొత్తం అయిపోతూ ఉంది. ఇప్పటివరకు కూడా ఇంకా పనులు మొత్తం ఇక్కడ అవి సగం రోడ్లు పూర్తి అయినా ఉన్నాయి. మరి ఇంకా పూర్తి కావాల్సినవి ఇంకా ఈ రకంగా చూస్తే ఇంకా నెల రోజులైనా మొత్తం పూర్తిగా పూర్తి అయితే కావాలనే లెక్కల ఉన్నది పరిస్థితి. మరి దీనికి సంబంధించినటువంటి మరి కాలయాపనకు కారణం ముఖ్యంగా అంటే అడుగు మాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ మోర్లకు సంబంధించి డ్రైనేజ్ సంబంధించి అట్లాగే రోడ్లకు సంబంధించిన ఏదైతే కాంట్రాక్ట్కి సంబంధించి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆ నిధులు లేక ఈ పనులు జాప్యం జరుగుతాయని తెలియడం జరిగింది. మరి కాంట్రాక్ట్ల మధ్య మరి ఈ ప్రభుత్వ అధికారుల మధ్య మరి ఇది డబుల్ బెడ్రూమ్ సంబంధించిన మౌలిక సమస్యలు ఏవైతే అవి పూర్తి కాకపోవడం వలన మరి పేదలకు అందవలసిన ఇల్లు ఆలస్యం జరుగుతూ ఉంది. మరి దీనివలన ఇప్పటికే సంవత్సర కాలం అయితే డ్రాలో తీసి మరి పేర్లు వచ్చి వాళ్ళందరూ ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఎదురుచూసి కళ్ళు ఖాయాలు కాసే పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఇంకా దీన్ని కాలయాపన చేయకుండా మరి ప్రభుత్వం వెంటనే ఈ వారం 15 రోజుల లోపలనే మొత్తం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వెంటనే అందించే విధంగా దీన్ని డబుల్ బెడ్రూమ్లు ఏవైతే డ్రాలో వచ్చినో వాళ్ళందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తాపుకో వాయిదా పెట్టుకుని కాలయాపన చేయొద్దని సందర్భం తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా కాలయాపన అయింది. కిరాయిలు కట్టలేక పేదలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరి వాళ్ళు డ్రాలో తీసి సెలెక్ట్ చేసి సంవత్సరం అయిపోతూ ఉంది. మరి ఇప్పటికి కూడా పూర్తి కాకపోవడం ఇది సరైన పద్ధతి కాదు. మరి అందరికీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని తెలియజేస్తూ చెప్తున్నప్పటికీ చాలామందికి ఇంకా రాలేని పరిస్థితి ఉంది. దాంతోపాటు డ్రాలో రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు దాదాపు 963 మంది వాళ్ళు ఉన్నారు. వీళ్ళతో పాటు వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేయాలి. వాళ్ళ పట్టాలు వెంటనే వీళ్ళతో పాటు ఇవ్వాలని సీపీఎం పార్టీగా డిమాండ్ చేస్తాము.